विमर्शन जरूरी నంద్యాల నిజంగా హత్యలు జరగలేదా కానిస్టేబుల్ ని మర్డర్ చేశారు ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కానిస్టేబుల్ ని మర్డర్ చేస్తే వాళ్ళందర్నీ కూడా ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకంతో ఆ రోజు మేము ఇంటికి వెళ్లి లొకేషన్ లో మాట్లాడారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడనికి ట్రైన్ చేశారు కానీ పోలీస్ వాళ్ళందరూ వచ్చేసి మేము చూసుకుంటాం మా డిపార్ట్మెంట్ అంటే వాళ్ళ మీద నమ్మకంతో ఉన్నాం కానీ ఈ రోజు ఆ కుటుంబానికి ఏం న్యాయం చేశారు ఇప్పటికీ ఒక దాదాపుగా ఇంకా A2 ని ఇప్పటివరకు అసలు అరెస్ట్ చేయలేదని చెప్తున్నారు ఇంకా అందరి బైల్ మీద వచ్చారు ఇప్పటికీ ఆ కుటుంబ సభ్యులందరూ కూడా నిన్న లొకేషన్ దగ్గరికి వచ్చేసి వాళ్ళ బాధ చెప్పుకుంటుంటే చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఏడ్చుకుంటూ మాట్లాడుతుంటే ఇప్పటికీ బాధ అనిపిస్తుంది వాళ్ళకి ఏం న్యాయం చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని వాళ్ళ డ్యూటీ చేసుకోకుండా మీరు వాళ్ళ మీద ప్రెజర్ పెట్టేసి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటుంటే నిజం కాదా దాంట్లో ఉన్న ముద్దాయిల్లో ఒకరు మీ దేవస్థానం చైర్మన్ సంబంధించిన సమీప బంధువు కాదా మీరు వాళ్ళని కాపాడుకోనికి మీరు ప్రెజర్ పెట్టినారో లేదో మీరు ఖచ్చితంగా వచ్చేసి ప్రజలు ప్రూవ్ చేయాలి ఏం న్యాయం చేశారు అలాగే మైనారిటీకి సంబంధించిన అబ్దుల్ సలాం ఇష్యూలో మీరు ఏదో వాళ్ళ కుటుంబానికి న్యాయం చేశారు అంటున్నారు అంటే డబుల్ ఇచ్చి చేతులు దుడుపుకుంటే న్యాయం చేసినట్ట అసలు ఆ దొంగతనం ఎందుకు ఎవరు చేశారు ఇప్పటికన్నా రికవరీ చేశారా ఆ రోజున్న సీఏ గారిని ట్రాన్స్ఫర్ చేయాల్సింది ఎందుకు వచ్చింది ఎవరు చెప్తే మీ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తేనే ఆ రోజు ఆ కానిస్టేబుల్ వాళ్ళందరూ వాళ్ళ మీద ప్రెజర్ పెట్టడం జరిగింది దాన్ని తట్టుకోలేక ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఇది కాదని మీరు నిరూపించగలవా దీని మీద డిపార్ట్మెంట్ ఇప్పటికీ ఎందుకు అసలు దొంగలు పట్టుకోలేదు రికవరీ ఎందుకు కాలేదో ఆ కుటుంబానికి ఏం న్యాయం చేశారు వాళ్ళు ఆత్మహత్య చేసుకుంది వాళ్ళకి జరిగిన అవమానం తట్టుకోలేక దాని పోలీసులు ప్రెజర్ పెడుతున్నారు ఆ దొంగతనం వాళ్ళు చేయలేదు కాబట్టి అవమానం తట్టుకోలేక వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు ఏ రకంగా న్యాయం చేసినామని చెప్పుకొని మాట్లాడుతున్నావు కూడా నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు అలాగే ఒక హోంగార్డ్ ని చంపడం జరిగింది దాని మీద ఎలాంటి చర్చలు లేవు తిరువిది అని వాళ్ళని కూడా వైశ్యాసికి సంబంధించిన ఒక వ్యాపారస్తుని కూడా నంద్యాలలోనే మర్డర్ చేయడం జరిగింది ఇన్ని హత్యలు జరుగుతా ఉంటే లా అండ్ ఆర్డర్ బాగుందని ఏ విధంగా చెప్తున్నావు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ ఇంత ఇన్ని హత్యలు జరిగినాయి పోలీసుల మీద మీరు ప్రెజర్లు పెట్టి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు ఎవరైతే రౌడీ షీటర్లు ఉన్నారో ఆ మూకల్నంతా మీరు వెనకేసుకొస్తున్నారనడానికి మీ సపోర్ట్ లేని వాళ్ళు ఎలా ముందుకు వస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు చేతులు ముడుచుకోవాల్సి వస్తుందో కూడా మీలాంటి వాళ్ళ వల్లనే ఈ రోజు డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా చేతులు కట్టుకుని కూర్చోవాల్సి వస్తుంది దీని మీద ఏమైనా మాట్లాడే ధైర్యం ఉందా నీకు